ஃபஸ்ட்டு நம்ம சைட்ஸ் அட்ச் பண்ணிக்கலாம். பாக்கெட் போட்டுட்டோம்ல, சைட்ஸ் அட்ச் பண்ணிக்கலாம். ஒரு ஃப்ரண்ட் ஒரு பேக் எடுத்துக்கோங்க, அட்டாச் பண்ணிடுங்க. ஓகே, கிளியர். இங்கே நமக்கு பாக்கெட் ஹைட் மார்க்கிங் இருந்தது, நான் ஹைலைட் பண்ணியிருக்கிறேன். சேம் ஆஸ் இந்த சைட் கூட. நம்ம ஐரனுக்கு போகிறதுக்கு முன்னே இது ஃப்ளாப்ஸு, பாக்கெட் மொத்தம் ரெடி பண்ணிக்கலாம். நீங்கள் பெல்ட்டு கூட நமக்கு ஜாயிண்ட் வந்துருந்தது, இந்த பெல்ட் கூட ஜாயிண்ட் போட்டுக்கிறேன். இதெல்லாம் ஒரு வாட்டி ப்ரெஸ் பண்ணிக்கலாம். பாக்கெட் கார்னர் ஸ்டிச் பண்ணிக்கோங்க. இங்கே 1 இன்ச் ஃபோல்ட் இருக்கும். ஓகே, மன ஐரன் போய முந்திரம் இவன் இன்ச் வேசுக்கும் ஃபர்ஸ்ட். ఈ బ్యాక్ ఫ్రంట్ కలిపేశాక ఈ పాకెట్స్ పైన 1 ఇంచ్ ఫోల్డ్ ఉంటుంది, ఇది కుట్టేసుకోండి. ఓకే, ఈ ఫ్లాప్స్ కూడా మనం రివర్స్ చేయాలి. ఈ ఫ్లాప్స్ కూడా కుట్టేసుకుందాం. ఇంత ఫ్లాప్స్ కూడా నమ్మ రివర్స్ పన్నికనో, ఇంత ఫ్లాప్స్ కూడా తెచ్చుకలాం.
రెండు విడ్త్ సేమ్ ఉండాలి, మార్క్ చేసుకోండి. రెండు విడ్త్ సేమ్ ఐరన్ మార్క్ పనికం. కార్నర్స్ని కొంచెం ఇలా మనకు పాయింటెడ్ రావాలి కదా, ఎక్సెస్ తీసేసేయండి. నేను కార్నర్స్లో ఎక్సెస్ ఎడతాడంగా నమకు పాయింటెడ్ అవ్వను. ఇది నమ్మ ఐరన్ మేలే పన్నికలో ఇదెల్లా నీట్. ఇది రెండు ఫ్లాప్స్, రెండు పాకెట్స్, లూప్స్ కూడా వేను. 3-3 లూప్స్ వేను నమ్మకు. ఓకే, అది కింద పీస్ ఓ 2.5 ఇంచ్ పీస్ ఎడుతుకోండి. మనకు బెల్ట్ లూప్స్ కూడా వాళ్ళు పెట్టున్నారు, 3-3 లూప్స్. 3-3 అంటే 6 లూప్స్ కావాలి మనకు. చాలా హెల్దీగా ఉంటే 8 లూప్స్ వస్తాయి. 6 జనరల్గా 6 ఈజ్ ఇనఫ్. ఓకే, ఇప్పుడు ఈ డబల్ ఫోల్డ్ పని నమ్మ నాడా తెచ్చా మాదిరిదా. ఓకే, అన్నా లూప్స్ వెక్కింబోదు ఈవెన్ ఆయన నాడా ఇంకే అన్నా కూడా ప్రాబ్లం ఇల్లే, అన్నా లూప్స్ అప్పుడు ఆగకూడదు. ఓకే, నాడాలాగా కుట్టుకోండి. నాడా కుట్టినప్పుడు ఇటాట్ అయితే పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ లూప్స్ మాత్రం ఇటాట్ అవ్వకూడదు. ఇది వంద లూప్స్. ఓకే, క్లియర్ పురిచర్చ. ఇది లూప్స్ ఎదుకాగా బెల్ట్ పౌడర్ కాదు. ఓకే, ఈ లూప్స్ వచ్చి మనం బెల్ట్ వేసుకోవడం కోసం. కాస్త ఇప్పుడు ఐరన్ దగ్గరికి వెళ్దాం. క్లియర్గా ఉందా అండి వీడియో? క్లియర్ అయ్యారు కదా. ఫస్ట్ ఫ్లాప్స్ ఐరన్ కొట్టుకోండి. ఈ కార్నర్స్ బాగా నీట్గా తీసుకోండి. ఫస్ట్ ఫ్లాప్ ఐరన్ పనికోంగు. ఇంత కార్నర్ నల్లా నీటా ఓపెన్ పనికో. పాయింటర్ సీజర్ ఏదావది యూస్ పన్నా ఒక నల్లా నీటా వందరం. రెండు ఫ్లాప్స్ విడ్త్ సేమ్ ఉండాలి. ఈ విడ్త్కి అకార్డింగ్ పాకెట్ ఉండాలి. రెండు ఫ్లాప్ విడ్త్ సేమ్ ఇరుకును. ఇందు విడ్త్కి అకార్డింగ్ పాకెట్ ఇరుకును. జస్ట్ చెక్ రెండు ఫ్లాప్స్ ఒరే సైజ్ ఇరుకుదా ఇల్లే. பாருங்க ரெண்டு ஒரே சைஸ் இருக்கு. ஓகே, ஒரு ஒரு வாட்டி என்ன ஆகிடும், ஒரு எம்எம் ஜாஸ்தி கம்மி ஜாஸ்தி ஆகிடும். இந்த பாக்கெட்டுக்கு இந்த ஃப்ளாப்க்கு அக்கார்டிங் பாக்கெட் விட்த் இருக்கணும். ஓகே,
இது ரெண்டு பாயிண்ட்ஸ் ரொம்ப இம்பார்ட்டன்ட், நோட் பண்ணிக்கோங்க. இந்த மாதிரி பாக்கெட் எப்படி ஐரன் பண்ண பாருங்க. ஒரு சைடு நான் ஃப்ளாட் பண்ணிட்டேன். இலாண்டி பாக்கெட் ఎలా అరేంజ్ చేసుకోవాలో చూడండి. నెక్స్ట్ మన ఫ్లాప్ విడ్త్ చెక్ చేసుకోండి. ఇలా కరెక్ట్ ఇక్కడ పాయింట్ చేసుకోండి, ఇక్కడికి ఫోల్డ్ చేస్తారు. ఒక్కసారి ఈ ఫ్లాప్ ఇలా పెట్టి చూసుకోండి, సైడ్ నుంచి ఏమైనా బయటికి వస్తుందో. మరి మాట అందులో అది మాదిరి ఇరుకుంది. నెక్స్ట్ ఇంత రెండు పాయింట్స్ ఎప్పుడు ఈక్వల్ ఆ ఫోల్డ్ పన్నవేంగ. ఫస్ట్ కింద ఫోల్డ్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ కీడ ఫోల్డ్ పన్నికోంగ. అప్పుడమ్మా ఇంత రెండు పాయింట్స్ ఎప్పుడు ఈక్వల్ పన్నమో పారంగ. ఇంత లెంత్ రెండు ఈక్వల్ పన్నికోంగ. ఇంక ఇంత లెంత్ ఓకే. ఇంక మిడ్ పాయింట్. నెక్స్ట్ ఇంత ఫ్లాప్కి ఎవడో షేప్ ఇరుకుదో పాతుకోంగ. అదే షేప్ అంగే వరం. అదుకు జాస్తి ఇదికి కమ్మి ఇరుందా ఈవెనా ఇరుకాదు. పాకెట్కి జాస్తి ఫ్లాప్కి కమ్మి అప్పుడు వరకూడదు. ఇప్పుడు ఈ ఫ్లాప్ పెట్టి చూసుకోండి ఇది ఎంత పాయింట్ ఉందో. లేదంటే ఓ పేపర్ సేమ్ ప్యాటర్న్ కట్ చేసుకొని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే ఇదో నాన్ ఇది డైరెక్ట్ వర్కర్స్ పనిరా మాదిరి కామ్చే. లేదంటే ఇంకా రొంబో టెక్నికల్ అన్న ఒక అట్ట పీస్ కట్ పన్నికోంగ. అట్ట పీస్ రౌండ్ అది తిరిపిట అయిపోయిచ్చు అన్న. అది ప్రొడక్షన్ పనిరా. ప్రొడక్షన్లో పోయేటప్పుడు థౌజండ్స్ ఆఫ్ పాకెట్స్ ఉంటాయి. అన్ని సేమ్ రావాలంటే ఒక ప్యాటర్న్ అట్టలో ఒక ప్యాటర్న్ కట్ పన్నికోవాలి. అదుకు రౌండా నమ్మ ఇది క్లాత్ తిరిపి ఐరన్ అడిచి అయిపోయిచ్చు అన్న. నమ్మ సింగిల్ ఇల్ల అదనాల ఇదో ఇది మార్క్. ఓకే మీరు ప్రొడక్షన్లో పోయేటట్టయితే అలా అట్ట కట్ చేసుకొని ఇచ్చేసుకోండి. లేదు అంటే ఇదో ఇప్పుడైనా ఇడున్నా ఎందుకు అంత బ్యాక్గ్రౌండ్లో ఎరుకుదో కీడ ఎరుకుర పాకెట్ కూడా సేమ్ ఫోల్డింగ్ కడుకో. ఓకే ఇది పాతుకోంగ. సేమ్ ఫోల్డింగ్ ఇరుకును. இங்கே அங்க ఓకే డన్. ఇప్పుడు నమకు ఇంకా బోత్ సైడ్ సిమిలర్ ఆయిరుకున్నాం. నీకు ఇప్పుడు ఫోల్డ్ పన్ని పాత ఏదாவது உங்களுக்கு డిఫరెన్స్ வருதுன்னா அட்ஜஸ்ட் பண்ணிக்கோ. ఓకే నెక్స్ట్ పాకెట్ దీనికి కూడా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. మన ఫ్లాప్ విడ్త్ మార్క్ వేసుకోండి. ఇది కూడా వన్ సైడ్ ఫోల్డ్ పని ఫ్లాప్ విడ్త్ మార్క్ పోటుకోంగ. ஒரு வாட்டி செக் பண்ணிக்கோங்க. கிளியர் ஒக்கசாரி செக் చేసుకోండి. కింద కూడా ఫోల్డ్ చేసుకోండి.
ఇలా ఫోల్డ్ చేసి ఇలా మనకు రెండు సైడ్ ఈక్వల్గా ఉండాలి. క్లియర్? ఇది పాకెట్స్. నెక్స్ట్ ఈ బెల్ట్ లూప్ కూడా ఒకసారి నీట్గా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బెల్ట్లో ఒక చోట జాయింట్ పడ్డది, దీన్ని కూడా నేను ఓపెన్ చేసేస్తాను. ఇది క్వార్టర్ అయ్యే కదా, ఈ బెల్ట్లో ఒక ఇడతలే జాయింట్ వందరిచి ఇది నన్ను ఓపెన్ పన్నేడు. ఇది ఎలాస్టిక్ పూట థిక్నెస్ జాస్తి ఆయిడు, అదనాల నాన్ అది బ్రేక్ పన్నేరుకర. ఇది క్వార్టర్ అయ్యేలా ఉన్న ரொம்ப திக்கா இருக்கும். ఇది చాలా థిక్గా ఉంటుంది మెటీరియల్. ఇది వచ్చి బెల్ట్. నెక్స్ట్ ఇవి రెండు పలే పీసెస్. ఇవి దాని బ్యాక్గ్రౌండ్ పీసెస్. ఇది లూప్స్కి ఏమైనా తక్కువ అయితే ఎక్స్ట్రా పీస్ ఉంది నా దగ్గర. ఇది లూప్స్కి ఏదావది కమ్మి అయినా ఎక్స్ట్రా పీస్ ఇరుకుదు, ఇది వచ్చేకరే నాన్న. ఓకే, ఇప్పుడు నా మీద సైడ్స్ ఐరన్ పొడలు. ఇంకా సైడ్స్ ఐరన్ పొడనున్నా ఫస్ట్ నేను నోట్ పండుది నాన్న, ఇందు అలవెన్స్ ఎంత సైడ్ పోను. ఇది వంద బ్యాక్ సైడ్ సీమ్స్ వంద బ్యాక్ టర్న్ అవును, ఫ్రంట్కి టర్న్ అవ్వకూడదు. ఓకే, మీరు సైడ్స్ ఐరన్ చేసే ముందర ఫస్ట్ నోట్ చేసుకోండి, ఈ అలవెన్స్ ఎటు వైపు వెళ్ళాలి, ఫ్రంట్గా బ్యాక్గా బ్యాక్కి రావాలి. இங்கே நமக்கு ஹிப் கிட்ட பார்ட் இருக்கிறதுனால இங்கே கொஞ்சம் இப்படி கர்வ்டாக தான் இருக்கும். இது ஜென்ரலாக குஷன் வச்சு ஐரன் போட்டுக்கணும். ஓகே, இது எல்லாருக்கும் வரும், ஒல்லியாக இருக்கிறவங்க தவிர எல்லாருக்கும் வரும். இது மாதிரி கொஞ்சம் இல்லை இல்லை இப்படி இழுத்துக்கோங்க, குஷன் போட்டு நல்லா ப்ரெஸ் பண்ணிவிடுங்க. இதுதான் ஃபைனல் ப்ரெஸ். இங்கே திரும்பி நீங்கள் வரமாட்டீங்க ஐரன் போடுறக்கு. ஓகே, இக்கட மல்லி மீர் ஐரன் செய்யடானிக்கு ராரு, இதே ஃபைனல் காபட்டி சாலா நீட்டுகா சேசுக்கோண்டு, ரொம்ப நீட்டா ப்ரெஸ் பண்ணிக்கோங்க. திரும்பி பண்ணலாம் பட் குஷன் வச்சுதான் பண்ணணும்.
ఇక్కడ చూసారా నా మార్క్ ఇక్కడ ఉంది. இங்கே இருக்கு தென் மார்க். இதுக்கு அக்கார்டிங் நான் பாக்கெட் பிளேஸ் பண்ண. இங்கே நீங்கள் ஒரு ஸ்ட்ரைட் லைன் ட்ரா பண்ணிக்கோங்க. ஓகே, இப்படி நான் காமிச்ச மாதிரி மார்க் சாக் போட்டு பண்ணாதீங்க, ஏதாவது பாயிண்ட்ஸ் வச்சுக்கோங்க. ஓகே, இல்லைன்னா அந்த பாயிண்ட்ஸ் போவாது. ஓகே, இங்கே ஸ்ட்ரைட்டாக இருக்கணும் லைன். இப்படி இப்படி ஆகக்கூடாது. ஓகே, ఇక్కడ మీరు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. స్ట్రైట్ లైన్, దీనికి మీరు సెంటర్ పాయింట్ ఇన్ ద ఫ్లాప్, ఫస్ట్ ఫ్లాప్ దా వెక్కివో ఇన్ ద లైన్కి నమకు ఇది సెంటర్ పాయింట్ ఇరు. క్లియర్? ఇది మేలే నమ్మ ఎప్పుడు స్టిచ్ పోడవో అది నన్ను స్టిచ్చింగ్లో ఉంగ కామెక్కరు. సేమ్ నెక్స్ట్ సైడ్ కూడా అప్పుడే పన్నీక్లో ఇటువైపు కూడా అలాగే చేసుకొని మార్కింగ్ ఎలాగేయాలో చూసుకుందాం ఒకసారి. నాకు ఇక్కడ నేను ఫస్టే పంచ్ చేస్తున్నాను. ఓకే, అది ఆ పాయింట్ ఇది. ఓకే, ఇక్కడ మనము స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. ఒకవేళ కష్టమైనా ఉన్న ఐడియా కూడా కొడుకురు. ఇంకా ఇది పంచ్ పనిరికరింగిలా ఇదే పంచ్ బ్యాక్ వరా మాదిరి పనికోంగు. మీకు కష్టంగా ఉంటే ఇక్కడ మీరు పంచ్ చేస్తున్నారు, ఇదే పంచ్ బ్యాక్ కూడా ఒక మార్క్ వచ్చేటట్టు చూడండి. మనం ఒక ఈవెన్ వరమాట అందని అనొచ్చు. రెండు పాయింట్స్ అందరిచిల్లా ఇది రెండు కనెక్ట్ పని లైన్ డ్రా పనికోంగు. మీకు ఈవెన్గా రావట్లేదు అనిపిస్తే ఇలా ఈ రెండు కనెక్ట్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇది తగ్గిపోదు పాతక. ఇంక కీడ పాకెట్ కూడా తెరీదా కీడ పాకెట్ ఇంత పాకెట్ కూడా ఇంకే వారం అది రిమూవ్ పని తక్కిన. నా ఇంకే ఒక లైన్ డ్రా పనికో. ఇది రెండు పాయింట్స్ కనెక్ట్ పన్న నమకు స్ట్రైట్ లైన్ వందరు. ఇంత పాయింట్ ఇంత పాయింట్ ఓకే. ఇప్పుడు సేమ్ ఓకే, ఆ రెండు పాయింట్స్ కనెక్ట్ చేస్తే మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్లాప్ తీసుకోండి, దీనిది ఈ ఫ్లాప్ తీసుకొని దీనికి ఒక సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ ఇలా పెట్టాలి. దీని తర్వాత పాకెట్ ఎలా కుట్టాలో మనము స్టిచ్చింగ్ దగ్గర చూసుకుందాం. ఓవర్ లాక్ ఇప్పవే పోటుకున్నాం, ఇంకే ఉల్లర్ ఇన్సైడ్. అప్పుడేమో పౌడర్కి వరాదు, పాకెట్ అటాచ్ పన్నప్పాలు పౌడర్కి వరాదు. పాకెట్ వెక్కిలా పారు. ఇంక కీడ నమకు పాకెట్ నడులో వందుటే ఇరుకు, అది సైడ్కి తల్లేయడం. ఇప్పుడు
சென்டர் பாயிண்ட் மேட்ச் பண்ணி ஸ்ட்ரைட்டாக வச்சுக்கோங்க. சென்டர்லோ மேட்ச் చేసుకోండి. ఆ కింద వచ్చే పాకెట్ని పైకి నెట్టేయండి. ఇక్కడికి ఫ్లాప్ అటాచ్ చేశాక ఇలా టర్న్ చేసుకొని ఈ పాకెట్ పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు దీనిది కూడా సెంటర్ పాయింట్ ఇక్కడ సెంటర్లో. ఓకే, ఇది కూడా సెంటర్ పాయింట్ పెడితే ఇంకా పర్ఫెక్టా మ్యాచ్ పన్నాను. இப்போ இங்கே இப்படி டேர்ன் பண்ணி இங்கே ஃபுட் மார்ஜின் ஸ்டிச் போடணும். ஆனால் பாக்கெட் லாக் ஆகக்கூடாது, இந்த பாக்கெட் டச் ஆகக்கூடாது, ஆகாது அது. ஓகே, ஃபுட் மார்ஜின் ஸ்டிச் இல்லை ரிவர்ஸ் చేసుకొని இப்போ மனமும் ஃபுட் மார்ஜின் ஸ்டிச் చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా డబల్ స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా డబల్ స్టిచ్. ఓకే, ఇది ఒక స్టైల్. ఇదో ఇంత పాకెట్ ఇంకా టచ్ అవ్వాలి. ఓకే, ఇంత పాకెట్ ఇంకా టచ్ అవ్వకూడదు. ఓకే, ఇది ఒక స్టైల్. ఓకే, పునన స్టైల్ ఏంటంటే ఇంకా కూడా ఒక ఫుట్ మార్జిన్ స్టిచ్ ఇరుకు. ఓకే, అది నీకు ఫస్టే పోటుకునో ఉన్న మునో ఫ్లాప్ ఎడుతుకులో. ఇది వితౌట్ స్టిచ్ ఇదికి నన్న ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఫుట్ మార్జిన్ స్టిచ్ పోటుకులా. அப்படி சிங்கிள் போட்டப்போ மேலே ஸ்டிச் போடலைன்னா நீங்கள் கீழே கூட இது இதில் ரெண்டு மூணு ஸ்டைலாக பண்ணிக்குவாங்க. சில பேர் என்னென்னா கார்னர் ஸ்டிச் போட்டுக்குவாங்க. கார்னர் ஸ்டிச் போட்டால் பாக்கெட்டு கூட ஒரே ஒரு ஸ்டிச் போடணும். ஓகே, இங்கே நான் ஃபுட் மார்ஜின் ஸ்டிச் போட்டேன். ஓகே, நீங்கள் பாக்கெட்டில் கூட ஃபுட் மார்ஜின் ஸ்டிச் போட்டு எட்ஜஸ் அப்படியே விட்டுடலாம். ஓகே, இந்த எட்ஜஸ் இப்படி இருக்கும். நீங்கள் இது ஜம்ப் சூட்ஸில் எல்லாம் பார்த்தா இருக்கும். இல்லை நான் டபுள் ஸ்டிச்சிங்கில் தைக்கிறேன்னா இங்கே டூ ஸ்டிச்சஸ்.
இப்போ ஜீன்ஸ் மாதிரி மெட்டீரியலுக்கு லுக் வைஸ் நல்லா இருக்கணும், எனக்கெல்லாம் டபுள் ஸ்டிச்சஸ் வேணும். அப்போ நீங்கள் கார்னர் ஸ்டிச், 1 ஃபுட் மார்ஜின் ஸ்டிச் யூஸ் பண்ணலாம். ஓகே, இப்போ எப்படி? நீங்கள் சேம் அதே ப்ராசஸ் நீங்கள் இது போடும்போது இந்த பாக்கெட் கொஞ்சம் இப்படி பண்ணிக்கோங்க பேக்ரவுண்ட். ஓகே, మీకు డబల్ స్టిచ్ చేయాలంటే కార్నర్ స్టిచ్ చేసి దీంట్లో చాలా స్టైల్స్ ఉన్నాయి. మొత్తం కార్నర్ స్టిచ్ చేస్తే పాకెట్ కూడా కార్నర్ స్టిచ్ చేసేయాలి, ఇక్కడ డబల్ వేస్తే పాకెట్కి డబల్ వేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఫుట్ మార్జిన్ స్టిచ్ చేస్తే పాకెట్లో కూడా మీరు జంప్ సూట్స్లో చూడొచ్చు, పాకెట్ దగ్గర ఎడ్జెస్ ఇట్లా టర్న్ అవుతూ ఉంటాయి. ఇంకేదో తైల్ పోడువాంగ ఇంత ఎడ్జెస్ ఇప్పుడు టర్న్ అవ్వం. పాకెట్ వచ్చప్పుడు ఇది పాకెట్ ఇది పాకెట్ అనుకోండి, ఇక్కడ కుట్టేస్తారు, ఇది ఇట్లే ఉంటుంది. మీరు చూడండి దీంట్లో ఉంటాయి జంప్ సూట్లో, అలా మీరు ఎలా కావాలో అలా వేసుకోండి, అది మన ఇష్టం. ఓకే, నీకు ఎప్పుడు వేణో అప్పుడు పోటుకలో అది నమ్మిస్తాం. ఓకే, సేమ్ ఇలాగే మనం అక్కడ ఎలా చేసామో అలాగే పాకెట్. ఫస్ట్ ఒక కుట్టు పెట్టండి. ఇక్కడ ఎంత గ్యాప్ ఇచ్చారో దాని కింద నుంచి పాకెట్ పెట్టండి, ఈ గ్యాప్ అయిపోగానే. సేమ్ ఈ సెంటర్ పాయింట్, எங்கேயாவது ஸ்டிச் பிரேக் ஆயிடுச்சு இது மாதிரி நீங்கள் டபுள் ஸ்டிச் போடுறீங்கன்னா இந்த டிப் கூட மைண்ட் பண்ணிக்கோங்க. மொத்தமாக பிரிச்சிடணும், பிரிச்சுட்டு திரும்பி ஸ்டார்ட் பண்ணணும். ஓகே, இப்போ இங்கே எனக்கு பிரேக் ஆயிடுச்சு, இக்கட நாக்கு பிரேக் அயிந்தி, நான் டபுள் ஸ்டிச் வேஸ்துனானே
మళ్ళీ ఇది మొత్తం తీసేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, అలా మీరు అలాగే స్టార్ట్ చేస్తే ఆ జాయింట్ అనేది ఆడ్గా కనబడుతుంది. నీకు అప్పుడే స్టార్ట్ పన్న అంత జాయింట్ ఆడ తెరియం పాతుకుంది. ఓకే, నమ్మకి టైం இல்லை, அதனால நான் அங்கேருந்து ஸ்டார்ட் பண்ணிட்டேன். மன் தேர டைம் லேக்க நான் அலாகே ஸ்டார்ட் చేశాను. కానీ మీరు మాత్రం అలా చేయకూడదు, ఇప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. పిరిచేట తిరిగి స్టార్టింగ్లేందు వరణం. ఓకే, క్లియర్? இது இப்படி இருந்தால் இங்கே ஆடா தெரியும். ఈ పాకెట్ కూడా మనం పైన డబల్ వేసాం కాబట్టి ఈ ఫ్లాప్ మీద కూడా వేసుకుందాం. ఇలా వేయకూడదు, బట్ వేసేసుకుందాం, లేదంటే బాగా కనబడదు. இந்த ஃப்ளாப் கூட டபுள் ஸ்டிச் போட்டுக்கலாம். அங்கே நம்ம டபுள் போட்டோம் இல்லை, அதனால